హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతీష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న పొటాటోస్, వీటితో సూపర్ టేస్టీ అయిన కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్టీ కుర్మా కోసం ముందుగా 500 grams బేబీ పొటాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. పొటాటోస్ మునగ వాటర్ని పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉడికించుకున్న పొటాటోస్ని ఇలా పీల్ చేసుకొని ఆ తర్వాత ఒక ఫోర్క్తో 4-5 చోట్ల ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా సూపర్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పొటాటోస్ లోపలికి ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. పొటాటోస్ అన్నీ ఫ్రై అవ్వడానికి ఒక 7-8 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని 1 యాలక, 2 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటికి బదులుగా తాలింపు గింజల్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ 1-10 సెకండ్లు ఫ్రై అవ్వగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి 1-2 నిమిషాలు ఫ్రై అవ్వగానే ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు కుర్మాలో మంచి ఫ్లేవర్ ఇంకా గ్రేవీ కోసం గసగసాలు ఉంటాయి కదా, అవి 1/2 టీ స్పూన్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని 1 మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ పుచ్చగింజలు, 2 జీడిపప్పుల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుచ్చగింజలు ఏ కర్రీలో వేసుకున్నా కూడా మంచి గ్రేవీ వస్తుందండి. ఫ్రై అయిపోయిన వీటిని మిక్సీ జార్లో వేసుకుని 1 టీ స్పూన్ ఎండుకొబ్బరి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు ఇందులో బేబీ పొటాటోస్ని వేసుకుని 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పుచ్చగింజల పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాం. లాస్ట్లో పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా ఉప్పు కారం ఎక్కువే పడతాయండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకుందాం. ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీరను కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ అయితే రెడీ అయిపోయాయండి. ఇందులో గ్రేవీ కోసం మనం ఫ్రెష్గా తోడుపెట్టుకున్న 1/2 లీటర్ పెరుగుని తీసుకోవాలి. పెరుగుని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుని ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీ అయిన కుర్మా రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం క్వీన్స్ టేస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.